మెదక్ జిల్లా రామహింపేట మండలంలోని కోమటిపల్లి గ్రామంలో యువ తెలంగాణ మండల పార్టీ అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో పలువురు యువకులు యువ తెలంగాణ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సురేష్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి యువకులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు విద్యార్థులు బలిదానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యువ తెలంగాణ పార్టీ రాబోయే రోజుల్లో ప్రజల కోసం పాటుపడుతుందని ఆయన వ్యక్తం చేశారు. సెకండ్ వార్డ్ కొమటపల్లి విలేజ్లో యువ తెలంగాణ పార్టీ ఆదర్శంలో ఒక 30 మంది యువకులు మరియు పెద్దోళ్ళు అందరూ యువ తెలంగాణ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యువకులు ఎంతోమంది తెలంగాణ గురించి పోరాటం చేశారు. అది ఎంతోమంది తెలంగాణ విద్యార్థులు బలిదానం చేయడం జరిగింది. ఏమి చేయని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అదే ఇక్కడ మా సెకండ్ వార్డ్ పరిస్థితి చూసుకుంటా ఉంటే ఇప్పటి వరకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వని దాఖలు లేవు. అదేవిధంగా చాలా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇప్పటికి కమిటీ హాల్స్ కానీ ఇప్పటి వరకు రామంపేట్ మున్సిపాల్లో ఈ సెకండ్ వార్డ్ కొమటపల్లి అనే విలేజి పేరుకు మాత్రమే ఉంది. కానీ ఇప్పటి వరకు మున్సిపల్ అయిన నుంచి ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ఖాళీ సీట్ లైట్లు వేయడం మాత్రమే ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక 10 రూపాయల పని చేసింది మాత్రం లేదు.